VS9 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వ్యాస్ ఉగ్ర రూపం కులు మనాలి SH3 ధ్వంసం. मुख्यमंत्री जगन मोहन रेड्डी कृषि तो राष्ट्रानिकि 13295 కోట్ల పెట్టుబడులు. పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్. ఈ వ్యాలంటీర్ వ్యవస్థను చూసి బ్రిటన్ దేశం కూడా అమలు చేస్తోంది. మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి రోజా गांधी भवन टीपीसीसी सत्याग्रह मौन दीक्ष प्रारंभम. देशव्याप्तंगा राष्ट्र प्रधान नगराल्लो दीक्षलु चेस्तुन्न कांग्रेस श्रेणुलु. पवन कल्याण व्याख्यलपै बग्गुमन्न व्यालंटीर्लु. बहिरंग क्षमापण चेप्पालनि डिमांड चेस्तुन्न महिला व्यालंटीर्लु. हिमाचल प्रदेश वरदल आ राष्ट्रीय अतलाकुतम चेसाई. पर्यटक आह्लादा इच्छे आ प्रदेश इपू प्रकृति प्रकोपा की केन्द्र मारी. ताजा वर्षाल तो ब्यास नदी उपंगिपोइन. उग्र रूप दाचना आ नदी प्रवाह दाटी की अन्नी कोई कुलुमनाली मध्य उ मूडव नंबर जातीय रहदारी आनवा लेकिन आ डबुल लेन जातीय हाईवे इपड़ मट्टी दिब्बल तैयारई पूर्ति ध्वंसम आ हाईवे वीडियो इपू वैरल. सीएम जगन अध्यक्षतन जगह एसईपीबी सवेश पल प्राजेक्ट आमोद मुद्र वेशारु. जगन मोहन रेड्डी परिश्रम 75% उद्योग स्थाक अंदीबी सवेश निर्णय ग्लोबल इन्वेस्टर समिट पटल साधन पै सीएम जगन हामी मेरे को राष्ट्रा की नूतन 5.191 कोई सीएम जगन अध्यक्षतन स्टेट इन्वेस्टमेंट प्रमोशन बोर्ड आमोद मुद्र वेसी. ताड़पल्ली क्यांप कार्यलय में सीएम जगन अध्यक्षतन मंगलवार रोजु एसईपीबी उन्नत स्थाई समीक्षा समावेश निर्वहिंचारु. पल प्राजेक्टुलकु ग्रीन सिग्नल वच्चिंदी. सीएम जगन मात्लाडुतू राष्ट्रंलोनी परिश्रमल्लो 75% उद्योगालु स्थानिकुलके अंदेला कलेक्टर्लु पर्यवेक्षिंचालनि सीएम जगन आदेशिंचारु. इप्पटिके अमल्लो दीनि समग्र पर्यवेक्षण द्वारा मरिंत समर्थवंतंगा अमलु चेयालनि सूचिंचारु.
ఆందోల్ అల్లాదుర్గం మండలం ఇటీవల ఎన్నికల ముందు కేసీఆర్ సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం మార్వెల్లి గ్రామానికి చెందిన మఠం భిక్షపతిని తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించారు. ఆయన మంగళవారం నాడు మెదక్ జిల్లా అల్లాదుర్గం మండల కేంద్రంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ముదిరా సంఘం నాయకులు పలువురు శాలువతో సన్మానించి మిఠాయిలు తినిపించుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు మండల అధ్యక్షుడు పల్లెగడ్డ నరసింహులు ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు దశరథ్ ప్రవీణ్ శర్మ యూత్ యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. స్వామి అనుగ్రహ ప్రసాద సిద్ధార్థం అత్యంత ఉన్నత పదవి అధికార యోగ్యత సిద్ధార్థం యథాశక్తి అర్చన విధానేన పూజా విధిం కర్మ కరిష్యే. ఓం గణానాంత్వా గణపతికుం భవామహే కవింగవేనాం ఉపవస్రహస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణద్వదాన శృణవన్నోదభిః సీదసాదనం ఓమిదం విష్ణుర్విచక్రమే త్రేతాదిదేవతమ సమోహమస్య వాగుం సురే విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డు పరిధిలో ఎంతో చరిత్ర కలిగిన పూర్ణ మార్కెట్ సర్దార్ వల్లభాయ్ పటేల్ మార్కెట్ సిసి రోడ్లు మన 35వ వార్డు వైసీపీ కార్పొరేటర్ విల్లూరి భాస్కర్ రావు గారు దగ్గరుండి మరీ సిసి రోడ్డు నిర్మాణం చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వార్డు వర్క్ ఇన్స్పెక్టర్ సుధా మరియు అమ్మవారి ఆలయ ధర్మకర్త బత్తి మంగరాజు గారు వైసీపీ నాయకులు కార్యకర్తలు కన్వీనర్లు గుహ సారథులు పాల్గొనడం జరిగింది. ఈ వాలంటీర్ వ్యవస్థను చూసి బ్రిటన్ దేశం కూడా అమలు చేస్తుందని మంత్రి రోజా పేర్కొన్నారు. ఐఏఎస్ అధికారుల శిక్షణ సిలబస్లో ఈ వాలంటీర్ వ్యవస్థ గురించి పొందుపరిచారు. కోవిడ్ సమయంలో నిస్వార్థంగా సేవ చేసింది ఈ వాలంటీర్లే. వాలంటీర్ వ్యవస్థ సమాంతర వ్యవస్థే కాదు, ప్రజల సమస్యలు తీర్చే ఒక గొప్ప శక్తి. గాంధీగారు కలలుగున్న గ్రామ స్వరాజ్యం ఇది. ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది సాక్షాత్ ముస్సోరి ఐఏఎస్ అధికారుల శిక్షణ సిలబస్లో ఈ వాలంటీర్ వ్యవస్థ స్థానం సంపాదించుకుందంటే ఇది ఎంత గొప్ప వ్యవస్థను తెలుసుకోవాలి. అంతేకాకుండా కోవిడ్ సమయంలో ఈ వాలంటీర్ల సర్వీస్ చూసి వారి చిత్తశుద్ధి చూసి కేరళ రాష్ట్రం అలాగే బ్రిటన్ దేశం ఈ వాలంటీర్ వ్యవస్థని వాళ్ళు కూడా అమల్లోకి తెచ్చుకున్నారంటే నువ్వు బుద్ధి తెచ్చుకోవాల్సింది పోయి ఈ రాష్ట్రంలో పుట్టి కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న వాలంటీర్స్ మాట్లాడుతున్నామంటే ఇంతకన్నా సిగ్గుచేటు ఇంకొకటి ఉందా అని నేను అడుగుతున్నాను. ముఖ్యంగా కోవిడ్ సమయంలో నువ్వు లోకేష్ చంద్రబాబు నాయుడు మీ ప్రాణాలు కాపాడుకోవడానికి హైదరాబాద్ వెళ్ళి దొంగల్లా దాక్కుంటే నీ ఫ్యాన్స్కి నీ జనసేన పిచ్చోళ్ళకి తెలుగుదేశం పార్టీ నాయకులకి క్యాడర్కి అందరికీ కూడా సర్వీస్ చేసింది. ఈయన్ని కూడా అందించి ఈ రోజు నీ మీటింగ్కి వచ్చి వాళ్ళు విజిల్స్ వేసి ఎగిరే అంత విధంగా వాళ్ళు బ్రతికుండడానికి కారణం కూడా ఈ వాలంటీర్లే. అలాంటి వాళ్ళని ఇంకొకసారి కనుక పిచ్చి మాటలు మాట్లాడితే పళ్ళు రాలగొడతారు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇది సమాంతర వ్యవస్థ కాదు, ప్రజల సమస్యలు తీర్చే ఒక గొప్ప శక్తి. అది జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేసింది. గాంధీ గారు కలలు కన్న గ్రామ స్వరాజ్యం సో 2024 జగనన్న వన్స్ మోర్ నువ్వు తలకిందులు తపస్సు చేసిన 2024 బై బై బీపీ అని చెప్పడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని తెలుసుకొని
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి, మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, సిరిసిల్ల రాజయ్య, సీనియర్ నాయకులు కోదండరెడ్డి, సునీతారావు తదితరులు పాల్గొన్నారు. ఏఐసీసీ అగ్రనేత శ్రీ రాహుల్ గాంధీపై బీజేపీ కేంద్ర ప్రభుత్వ రాజకీయ కక్ష సాధింపు వైఖరికి నిరసనగా దీక్ష చేశారు. దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రధాన నగరాల్లో దీక్షలు చేస్తున్నారు కాంగ్రెస్ శ్రేణులు. సేవాదల్ సేవాదల్ అందరం కూర్చున్నాడు, బ్యానర్ కనబడకు. ఈ రోజు గాంధీ భవన్ లో చేపట్టిన సత్యాగ్రహ దీక్ష నుండి ప్రజల దృష్టిని మరల్చేందుకే బీఆర్ఎస్ అనవసర రాద్ధాంతం చేస్తుందని, రాష్ట్రంలో రైతులకు ఉచిత కరెంటు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీనే అన్నారు. టీపీసీసీ ఆదేశాల మేరకు ఈ రోజు భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని విద్యుత్ సబ్స్టేషన్ ముందు భూపాలపల్లి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఇస్లావత్ దేవన్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు చేసి అనంతరం సీఎం దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు, భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సత్యనారాయణరావు గారు పాల్గొన్నారు. కార్మిక సోదరులు చనిపోవడానికి కారణమైందని తెలుసుకున్నటువంటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, నీలెక్క ఫామ్ హౌస్ నుంచి ఇంట్లోకెళ్లి బయటికి వెళ్లకుండా కార్మికులను, రైతులను, పేద బడుగు బలహీన వర్గాల రక్తం రాగే ఈ దోపిడీ ప్రభుత్వాన్ని ప్రజానికం కనిపెడతా ఉన్నారు. రాబోయేటువంటి రోజుల్లో ఈ రోజు సింగరేణి కార్మికులు, విద్యార్థులు, మేధావులు, కవులు, కళాకారులు, పేదలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు అందరు కూడా గమనిస్తున్నారు. నిన్న మన ఎమ్మెల్యే రమణారెడ్డి అంటాడు, అడవి గ్రామాలకు పోయి నువ్వు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తారా, ఇచ్చి చూపెడతాం. కాంగ్రెస్ పార్టీ 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తా అని చేసింది, 1,00,000 రూపాయల రుణమాఫీ చేసింది, ఉచిత కరెంట్ ఇచ్చింది. ఆ కరెంట్ ఇవ్వడం వల్లనే 2009లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ ఎమ్మెల్యే రమణారెడ్డి చీఫ్ గా ఉన్నాడు, అది మర్చిపోయి మాట్లాడుతున్నాడు. ఈ దేశానికి స్వతంత్రం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు 4,000 రూపాయల పెన్షనే కాకుండా ఈ రోజు మరి వృద్ధులకు, వితంతులకు, వికలాంగులకు ఓ అక్కగా, ఓ అన్నగా, ఓ తమ్ముడిగా, ఓ మనవడిగా రాష్ట్రంలోని ఎంతో మంది మహిళలకు, రైతన్నలకు, అవ్వ తాతలకు అన్ని విధాలుగా తోడుగా భరోసాగా నిలుస్తున్న వాలంటీర్లపై తప్పుడు వ్యాఖ్యలు చేయడానికి మనసులో వచ్చింది ప్యాకేజ్ స్టార్. వాలంటీర్ల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసిన నువ్వు క్షమాపణ చెప్పాలి. ప్రతి గ్రామ వాలంటీరు ఒంటరి మహిళల్ని వీళ్ళు టార్గెట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ కొంతమంది సంఘ విద్రోహ శక్తులకు ఇస్తే హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతా ఉంది. నా పేరు నవ్య శ్రీ దుర్గా, నేను మామిడి కుదిరి సచివాలయం 1 నుంచి మాట్లాడుతున్నాను. నిన్న పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్స్ గురించి మాట్లాడడం అనేది మా వాలంటీర్స్ ఎవరికి నచ్చలేదు. ఆయన అలా మాట్లాడడం చాలా తప్పు. మేము ఎంతో కష్టపడి ఎంతో ఇదిగా అందరి దగ్గరికి సంక్షేమ పథకాలన్నీ తీసుకెళ్తున్నాం. కరోనా టైంలో ఎంతో ఎంతో అంటే ఎంతో బాధలు పడ్డాం. అది జనాలకు తెలుసు మేము ఎంత కష్టపడి ఎంత చేసామని దీని. కానీ ఆయన ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు వాలంటీర్స్ అనేది చాలా తప్పు. మళ్ళీ ఇలా అనడం మాకు అస్సలు నచ్చలేదు. మాకు సారీ అయితే రావా చెప్పు తీసుకొని నేను కోరుతాను. ఫస్ట్ నరం నేను 4 ఎన్నో మాట్లాడుతుంది కదా, ఆయన అట్లే మాట్లాడతాడు. నేను ఒక సెకండ్ ముందు కూడా పవన్ కళ్యాణ్కి వీరాభిమాని. ఈ ఒక్క సంఘటన జరిగిన తర్వాత అస్సలు అస్సలు చాలా సిగ్గుపడుతున్నాను, చాలా సిగ్గుపడుతున్నాను. నాకు కనిపిస్తే చెప్పు తీసుకోకపోవడం, అలాంటి బ్రోతల పనులు చేసే వాళ్ళ కనపడుతున్నాం. మేము వాలంటీర్స్ అంటే చెప్పు తీసుకుని కొట్టాలా లేదా అలాంటి మాటలు మాట్లాడితే ఒక ఆడబిడ్డను ఎలాగ మాట్లాడతారు. దీనికి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా సారీ చెప్పాల్సింది. మాకు క్షమాపణ చెప్పేంత వరకు అయితే వదిలేదు లేదు. మేము చెప్పు తీసుకుని కొడతాం అంటాము. మాకు క్షమాపణ చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి. మేమైతే ఒప్పుకోము. పవన్ కళ్యాణ్ మాట్లాడేది తప్పు, మేము చూపిస్తున్నాం చెప్పు.
ఎక్కువ శాతం గిరిజన ప్రాంతం, గిరిజన జనాభా అందరూ గిరిజన జిల్లాగా పిలిచే మహబూబాబాద్ జిల్లా పరిధిలోని షెడ్యూల్డ్ ట్రైబల్ వెల్ఫేర్ అడ్వాన్స్డ్ ఆశ్రమ పాఠశాలలో విద్యా బోధన ఎంతో నాణ్యతతో ఉందని తల్లిదండ్రులు భావిస్తుండగా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి ఉత్తమమైన ఉపాధ్యాయుల పర్యవేక్షణలో కొనసాగుతున్న ఈ పాఠశాలలో కనీసం సీటు దొరికే పరిస్థితి లేదని మరికొందరు వాపోతున్నారు. తమకు ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఇలాంటి పరిస్థితుల్లో అయినా పిల్లల భవిష్యత్ కోసం మంచి విద్యా బోధనకై అహర్నిశలు కృషి చేస్తామని ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాల ప్రిన్సిపల్ భానుతి కిషన్ తెలియజేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడిచే గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల బాలుర ఎఫ్ఎస్సి హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ ద్వారా మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో గిరిజన విద్యార్థులకు చాలా అనేక రకాల సౌకర్యాలను కల్పించడం జరుగుతుంది. పిల్లలకు పాఠ్యపుస్తకాలు సకాలంలో ఈ సంవత్సరం అందించడం జరిగింది. వాళ్లకు నోట్బుక్స్ కానీ డ్రెస్సెస్ కానీ తర్వాత ఏ అన్ని విధాలైనటువంటి సౌకర్యాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ చేపట్టి బాగా విజయవంతంగా ఆశ్రమ పాఠశాలలు నడుస్తున్నాయి. గత సంవత్సరం కూడా గిరిజన విద్యార్థులపై ప్రేమతో పదవ తరగతి చదివే గిరిజన విద్యార్థులకు సాయంకాలం వేళ వాళ్ళు రాత్రిపూట స్నాక్స్ మరియు టీ బిస్కెట్స్ లాంటి స్పెషల్ మెనూని కూడా ఇంప్లిమెంట్ చేసి గిరిజన విద్యార్థుల్లో ఎస్ఎస్సి శాతాన్ని పెంచడానికి చాలా ఉపయోగం. రాహుల్ గౌడ్ గారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఉచిత విద్యుత్ పైన అమెరికా పర్యటనలో మాట్లాడిన మాటల్ని పూర్తిగా వక్రీకరించి తెలంగాణ రాష్ట్ర రైతుల్ని ప్రజలను తప్పుదోవ పట్టించడం కోసం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీపై పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేకనే కేటీఆర్ గారు రైతుల్లో ప్రజల్లో కాంగ్రెస్ పార్టీని బదనం చేయడం కోసమే ఒక కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. 2004లోనే కాంగ్రెస్ పార్టీ ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాగానే మొదటి సంతకం కూడా ఉచిత విద్యుత్ పైన పెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకే ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ పథకాలన్నింటినీ పేర్లు మార్చి కమిషన్ల కోసం కక్కుర్తిపడి కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ను దోచుకుందని పేర్కొన్నారు. రైతులారా, ప్రజలారా, మిమ్మల్ని తప్పుదోవ పట్టించడం కోసమే టీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ చేస్తున్నాడని పేర్కొన్నారు. ఈరోజు మా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ ప్రాంత అభివృద్ధి ప్రదాత కొమ్మటేటి వెంకటరెడ్డి గారి ఆదేశాల మేరకు ఓబీసీసెల్ రాష్ట్ర అధ్యక్షులు ఉంటు శ్రీకాంత్ గౌడ్ గారి ఆదేశాల మేరకు ఇవాళ బుల్లపల్లి సబ్స్టేషన్ దగ్గర కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్గర చేయడం జరుగుతుంది. నిన్న అమెరికాలో రేవంత్ రెడ్డి గారు రైతుల గురించి మాట్లాడిన మాటలను వక్రీకరించి ఈ కేసీఆర్ ప్రభుత్వం వాటిని మేము రైతులకు వ్యతిరేకంగా అవి వక్రీకరించి వీళ్ళు వాళ్ళ పబ్లిసిటీ చేసుకుంటారు. కాంగ్రెస్ అంటేనే రైతుల పక్షపాతి. ఆ రోజు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి సంతకమే ఉచిత విద్యుత్ పైన చేసిరు. రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడిన మాటలు ఏంటంటే ఈరోజు రైతులకు నాణ్యమైన కరెంటు ఇవ్వాలని, ఉచితంగా ఇస్తున్న 24 గంటల కరెంటు వల్ల అది సక్రమంగా రాకపోవడం వల్ల, కరెంటు వచ్చిపోవడం వల్ల కూడా వీళ్ళు ఇచ్చే కరెంటు ఏమో కానీ మోటార్లు కాలిపోయి వీళ్ళు ఇచ్చే కరెంటు కంటే ఎక్కువ మోటార్లు కాలిపోయినా డబ్బులే. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో భరణి నక్షత్రంను పురస్కరించుకుని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానంకు అనుబంధ దేవాలయమైన శ్రీ యమధర్మరాజు వారి దేవాలయంలో స్వామివారికి రుద్రాభిషేకం, మన్య సూక్తం, ఆయుష్య సూక్తంతో పాటు అభిషేకం, ఆయుష్ హోమం, హారతి, మంత్రపుష్పం కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం సూపరింటెండెంట్ కిరణ్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ అలవాల శ్రీనివాస్, వేద పండితులు ముత్యాల శర్మ, రెనోవేషన్ కమిటీ సభ్యులు అక్కనపల్లి సురేందర్, చుక్క రవి, గుంపుల రమేష్, అర్చకులు ప్రదీప్ కుమార్, నేరేళ్ల సంతోష్ కుమార్, బొజ్జ సంతోష్ కుమార్, సంపత్ కుమార్ మరియు సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
విశాఖ నగరంలో అర్ధరాత్రి జనసేన నేత ముక్క శ్రీనివాస్ ఇంటిపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. పూర్తిగా ధ్వంసమైన ముక్క శ్రీనివాస్ కార్ ఇటీవల కాలంలో న్యూస్ ఛానల్ లైవ్ డిబేట్స్ లో జనసేన పార్టీ తరపున గట్టిగా తన గలం వినిపిస్తున్న ముక్క శ్రీనివాస్ ను 2 రోజుల క్రితం లైవ్ డిబేట్ లో వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటరెడ్డిపై విరుచుకుపడ్డ ముక్క శ్రీనివాస్ పై ఇది వైసీపీ గుండాల పని అంటున్న ముక్క శ్రీనివాస్ వైజాగ్ గంచాయి బ్యాచ్ రెచ్చిపోతుందని జనసేన ఎంపీగా పోటీ చేసిన నాకే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి అన్నారు ముక్క శ్రీనివాస్. ఇది నాపై జరిగిన దాడి రెండవసారి అని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కెమెరా ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు దాడిలో బండరాలు వాడారని పేర్కొన్నారు. ఎన్ని దాడులు జరిగినా భయపడనని చెప్తున్నారు జనసేన నేత ముక్క శ్రీనివాస్. నా పేరు నేను మీ ముక్క శ్రీనివాసరావు జనసేన పార్టీ. చూశారు కదా ఈరోజు నా కారు పరిస్థితి ఎలా ఉందో. ప్రశ్నిస్తే జరిగే విధానం ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా పవర్లో వీళ్ళు విశాఖపట్నంలో బాగా గంజా బ్యాచ్ గోండాలు రౌడీలు ఇలా ఎక్కువైపోయి ప్రజాప్రతినిధులపై కారులపై ఇళ్లపై ఇలా దాడులు చేస్తూ వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ఏం చేస్తున్నారో చూశారు కదా. ఎవరికి రక్షణ లేదు. నైట్ పడుకునే ముందు ఫుల్గా చిరగొడి తాగేసి తినేసి చూసారా పైన ఇలా అన్ని వేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్లు నా కారునప్పుడే రెండోసారి దవసం చేశారు. ఇలా చిరగొట్టి దర్జాగా రాయి పెట్టి ఇంత ఘోరంగా వీళ్ళు ఇలా చేస్తుంటే ఇంకా ఏం చేయాలి చెప్పండి. ఇంకా ఇస్తా రక్షణ ఒక ఎంపీగా పోటీ చేసి నాకే రక్షణ లేకపోతే ఇంకా ఆముదాల వలస నియోజకవర్గంలో ప్రతి ఎకరానికి సాగునీరు అందించేందుకు చిత్తశుద్దితో కృషి చేస్తున్నట్లు ఎంపీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. బుధవారం ఆయన నారాయణపురం ఎడమ కాలువ ఆయకట్ట పరిధిలో ప్రాంతాలను పరిశీలించారు. కింతలి ఛానల్ పరిధిలో బెల్మాం, లొద్దలపేట, తాడివలస, లచ్చయ్యపేట, గన్రేడు, బొడ్డపల్లి, మొదలవలస, కింతలి ఆయా గ్రామాల రైతులు ఇటీవల సభాపతిని కలిశారు. తమ గ్రామాల పరిధిలో 1200 ఎకరాలకు సాగునీరు సక్రమంగా అందడం లేదన్నారు. దీనివల్ల సాగుకు అవాంతరాలు ఏర్పడుతున్నాయన్నారు. సాగునీరు సక్రమంగా లభ్యం కాకపోవడానికి గల వాస్తవిక పరిస్థితుల్ని రైతులు సభాపతికి వివరించారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందుల్ని పరిశీలించారని వారు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం ఉదయం ఆయా ప్రాంతాలను సభాపతి పరిశీలించారు. అనంతరం సభాపతి మాట్లాడుతూ సుమారు 18,500 ఎకరాలకు నారాయణపురం ఎడమ కాలువ ద్వారా సాగునీరు అందుతుందన్నారు. కావలి, వారధి వద్ద డైవర్షన్ ద్వారా కింతలి ఛానల్ కు సాగునీరు అందేలా అధికారులు డిజైన్ చేపట్టారన్నారు. కొద్దిగా దాని మీద అవగాహన పర్ఫెక్ట్ అవగాహన ఉన్నటువంటి వాళ్ళు కొద్దిమంది ఒక 45 మాటలు చెప్తే అది నోట్ చేసుకోరు. తర్వాత ఈ టెక్నికాలిటీని దాన్ని రెండింటిని జోడించాలి. భవిష్యత్తులో ఇచ్చి ఉండకూడదు స్పీడ్ బ్యాక్ లాగా కడుగు వేయగలరని అన్నాను. అలా వేస్తే మొత్తం వాటర్ సింక్ అయిపోయి ఇబ్బంది వస్తుంది. ఈ మొత్తం 14 కిలోమీటర్లు ఇబ్బంది అవుతుంది అక్కడ చెప్పారు సార్ సుధాకర్ సార్. అయితే ఏం చేస్తాను పీసీసీ ఆదేశాల మేరకు కొత్తపేట డివిజన్లోని మోహన్ నగర్ సబ్స్టేషన్ ముందు లింగాల కిషోర్ గౌడ్ ఆధ్వర్యంలో ధర్నా మరియు కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంకపల్లి సుధీర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు శ్రీపాల్ రెడ్డి, నరసింహ యాదవ్, వేణు యాదవ్, మంజులారెడ్డి, జైపాల్ రెడ్డి, షరీఫ్, కరీం పాషా, సాయి కృష్ణారెడ్డి, శ్రీహరి గౌడ్ పాల్గొన్నారు. ఈ రోజు మీరు దీన్ని చర్చకు తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టారు కదా, రేపటి నుంచి ఖచ్చితంగా మొత్తం విద్యుత్ కొనుగోలు విషయంలో కానివ్వండి, విద్యుత్ విషయంలో కానివ్వండి, మొత్తం కూడా మేము చర్చకు లేవనెత్తుతున్నాం. అందుకే మేము రోడ్డు మీదకి వచ్చాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే చర్చకు రండి మాతోటి. గతంలో కూడా ఒక చర్చ పెడితే పారిపోయింది కేటీఆర్. అందుకే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి మాటలను వక్రీకరించి ఈ రోజు ఏ విధంగా రైతులు తప్పుదో పట్టిస్తున్నారో ఒకసారి ఆలోచించుకోమని కోరుతా ఉన్నా. ఇదే కాదు, ఈ రాష్ట్రంలో ప్రతిదీ కూడా తప్పుదో పట్టించే విషయమే. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలు అన్నీ నీకు ప్రతి దాంట్లో నువ్వు అవినీతే, ఎక్కడ చూసినా అవినీతే. అవినీతిని ప్రశ్నించినందుకు ఈరోజు పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేస్తా ఉన్నారు. విద్యుత్ శాఖ మంత్రికి సిగ్గుండాలి. తన సొంత గ్రామంలో
ఇచ్చోడ మండల కేంద్రంలో మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులను విమర్శించిన రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహన కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రైతులకు 24 గంటల కరెంటు రైతులకు ఇవ్వదు అన్న విమర్శల పట్ల నిరసన చేపట్టిన బీఆర్ఎస్ నాయకులు రైతులను విమర్శించే విధంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందించడమే కాకుండా రైతు బీమా రైతు బంధు అందించిన ఘనత ఒక తెలంగాణ రాష్ట్రానికే దక్కిందని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. రైతులకు 3 గంటలే కరెంటు ఇస్తే సరిపోతుందని ఆయన చెప్పడము ఆయన నిదర్శనము. వాళ్ళు ఏ విధంగా పాలన చేస్తారు? ఈ రోజేమో రైతులకు 3 గంటల కరెంట్ అన్నారు, మళ్ళీ రైతు బంధు కట్ అంటారు, తర్వాత పెన్షన్ కట్ అంటారు. ఈ విధంగా పోతే తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ పెట్టిన స్కీమ్లన్నీ కట్ చేసుకుంటూ పోతే మన తెలంగాణలో ఉన్న రైతులకు కానీ పేద వర్గ ప్రజలకు కానీ అన్ని సంక్షేమ కథగాలు బంధు చేస్తా పోతారు. సంపన్న వర్గాల కోసమే వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. తలమడుగు మండల కేంద్రంలో రేవంత్ రెడ్డి రైతు వ్యతిరేక వ్యాఖ్యలపై నిర్వహించిన నిరసన కార్యక్రమంలో బోస్ శాసనసభ్యులు రాథోడ్ బాపురావు హాజరై రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర రైతుల చావుకేకలు చూసి అల్లాడిపోయిన రైతు బిడ్డ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఉన్నత పదవులకు రాజీనామా చేసి 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటం చేసి సాధించిన తెలంగాణ రాష్ట్రంలో రైతును రాజు చేయాలనే ఉద్దేశంతో 24 గంటల ఉచిత కరెంటు అందజేసి పెట్టుబడి సహాయంగా రైతు బంధు అందజేస్తూ రైతులను ఆదుకుంటున్న తరుణంలో ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రైతులకు ఉచితంగా 24 గంటల కరెంటు ఇవ్వొద్దని చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేసి నిరసన తెలపడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బోత్ అధికార ప్రతినిధి మొట్టె కిరణ్ కుమార్, మండల కన్వీనర్ తోట వెంకటేష్, ఎస్సీసీఎల్ అధ్యక్షులు ఎన్ గంగాధర్, పిఎస్సీఎస్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, కాటపల్లి శ్రీనివాసరెడ్డి, ఉపాధ్యక్షులు మగ్గిడి ప్రకాష్, ఎంపీటీసీ చండి మాధవరావు, సర్పంచులు రాంబాబు, ఆనంద్, మలుకులతో పాటు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బియాస్ ఉగ్రరూపం, కులు మనాలి SH3 ధ్వంసం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషితో రాష్ట్రానికి 13,295 కోట్ల పెట్టుబడులు, పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు. ఈ వ్యాలంటీర్ వ్యవస్థను చూసి బ్రిటన్ దేశం కూడా అమలు చేస్తోంది. మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి రోజా. గాంధీ భవన్లో టీపీసీసీ సత్యాగ్రహ మౌన దీక్ష ప్రారంభం. దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రధాన నగరాల్లో దీక్షలు చేస్తున్న కాంగ్రెస్ శ్రేణులు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై బగ్గుమన్న వ్యాలంటీర్లు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్న మహిళా వ్యాలంటీర్లు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. సెలవు.